हाय अंडी, अंदर की नमस्कारम। ना पेर विनीला, विषय सूचक चैनल की स्वागतम अंडी। ఈ రోజు నేను చేయబోయే వీడియో బియ్యపిండి కారాలండి, లేదంటే మురుకులు కూడా అంటారు. దీనిని టేస్టీ అండ్ హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. బియ్యపిండి కారాలు తయారు చేసుకోవడానికి కావలసినవి చూద్దాం. దీనికి కావాల్సినవి 1/2 kg బియ్యం, అలానే 100 గ్రాముల ఉద్దిపప్పు, కొన్ని మిరియాలు అండి. చూసారుగా, ఇది 1/2 kg బియ్యం, దీనికి 100 గ్రాముల ఉద్దిపప్పు పడుతుంది. నేను 100 గ్రాములు ఉద్దిపప్పు తీసుకున్నాను, అలానే కొన్ని మిరియాలండి. మిరియాలు తగినన్ని తీసుకోవచ్చండి. కొంచెం కారంగా చేసుకోవాలనుకున్న వాళ్ళు కొన్ని ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు బియ్యము ఉద్దిపప్పు రెండు కలిపేసి శుభ్రంగా కడిగేశానండి. చూశారు కదా, ఇలా శుభ్రంగా కడిగేశాను. నేనేం నానబెట్టలేదు, కడిగేసి ఇలా ఎండలో ఆరబోసాను. చూసారు కదండి, ఈ విధంగా ఎండలో ఆరపెట్టేసి బాగా ఎండిపోవాలండి. అవి బాగా డ్రై అయిపోవాలి. ఒక 3 అవర్స్ పాటు మంచి ఎండలో బాగా ఆరపెట్టేశానండి. అవి బాగా ఎండిపోయాయి. చూసారు కదండి, నేను ఒక ప్లేట్లో తీసుకొని వచ్చేసాను. ఇందులో నేను అవసరమైనన్ని మిరియాలు వేస్తున్నానండి. నేను ఇక్కడ కొంచెం తక్కువే వేస్తున్నాను. చూసారుగా, కొన్నే తీసుకున్నాను. ఇవి బాగా కలిపేస్తున్నాను బియ్యంలో. చూసారుగా, నేను ఇలా కలిపేశాను. దీన్ని ఇప్పుడు మనం పిండి కొట్టుకుందామండి. నేను ఇది బయట మెషిన్లో నేను పిండి కొట్టించాను. పిండిని నీటితో కలుపుకునే ముందు ఇందులో మనం వాము లేదా జీలకర్ర అండి, నేను ఇక్కడ వాము వేస్తున్నాను. కావాలంటే జీలకర్ర యూస్ చేయొచ్చు. అలానే ఫ్రెష్ వెన్న తీసుకున్నాను. ఈ వెన్న వేసి కలుపుకుందాము. ముందుగా తగినంత సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసిన తర్వాత దీంట్లో వాము అలానే వెన్న రెండు వేసి బాగా కలుపుకుందాము. చూస్తున్నారు కదండి, వాము వేస్తున్నాను. నేను ఇక్కడ కొంచెమే తీసుకున్నాను. మీరు కావాలంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు, మంచి స్మెల్ వస్తుంది. అలానే వెన్న కూడా కొంచెమే వేస్తున్నానండి, టేస్ట్ బాగుంటుంది వెన్న వేస్తే. ఇప్పుడు వీటిని మనం బాగా కలుపుకొని తర్వాత నీళ్లు వేసి కలుపుకుందాము. చూసారు కదండి, ఈ వెన్న వాము ఉప్పు పిండిలో బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తరువాత మనం ఇందులో నీళ్లు పోసి పిండి ముద్దలా చేసుకుందాము. చూస్తున్నారు కదండి, ఈ విధంగా నేను పిండిని ముద్దలా చేసుకున్నాను. అలానే ఇది గట్టిగా ఉండకూడదండి, మృదువుగా. చూసారా, ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే మనకు మెత్తగా ఉంది. ఈ విధంగా మనం కలుపుకోవాలి పిండిని. ఇలా కలుపుకున్న పిండిని మనం ఒక 1/2 అవర్ పాటు మనం నానబెట్టాలండి. అలానే మూత పెట్టేసి నానబెట్టేసేయాలి. 1/2 అవర్ తర్వాత నేను ఈ విధంగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో నూనె పెట్టి వేడి చేశానండి. ఇలా నూనె కాగిన తర్వాత మనం దీంట్లో కారాలు పిండుకుందాము. ఇలాంటి చిల్లీలు గరిటె ఉంటుంది కదండి, ఇలాంటి దాని మీద మనం కారాలు పిండి ఆయిల్లో వేసేద్దాం. ముందుగా మనం కలుపుకున్న ఈ కారాల పిండిని చిన్న ముద్దలా చేసి ఈ విధంగా కారాలు పిండుకునే గొట్టంలో వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత అప్పైన మూత పెట్టి కారాలను పిండుదాము. చూస్తున్నారు కదండి, ఇక్కడ నేను ఇక్కడ 3 హోల్స్ ఉన్నది ప్లేట్ తీసుకున్నాను. బియ్యపిండి కారాలకి ఈ 3 హోల్స్ ఉన్న ప్లేట్ అయితే బాగుంటుందండి. సో నేను ఇది తీసుకొని ఇప్పుడు కారాలు పిండుతాను. చూడండి, ఈ విధంగా ప్రెస్ చేసి షేప్గా మనం కారాలు పిండాలి. చక్కగా పిండేస్తున్నాము. ఈ విధంగా వేసి నూనె కాగిన తర్వాత అందులో వేసేయడమే. ఈజీ కదండి ఇలా చేసుకోవడం, ఈజీ అండ్ వెరీ టేస్టీ అండి. ఇలానే మనం కారాలన్నీ పిండేసి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందాం. ఇలా నేను ఒక 4-5 వేసేసానండి ఆయిల్లో. ఇవి బాగా ఆయిల్లో వేగిన తర్వాత మనం ఇంకో సైడ్కి తిప్పుకోవాలి. చూసారా, ఇవి కాలుతున్నాయి కదా బాగా. ఇలా కాలిన తర్వాత లైట్ బ్రౌనిష్ కలర్ అవుతుందండి. అలా కాలిన తర్వాత మనం వీటిని ఇంకో సైడ్కు తిప్పుకొని వీటిని వేయించుకుందామండి. ఇలా చేయడం వలన మనకి లోపల కూడా చక్కగా బాగా కాలుతుంది, బాగా క్రిస్పీగా అవుతుందండి. చూసారు కదండి,
ఒక పక్క బాగా లైట్ బ్రౌనిష్ కలర్గా వచ్చేసింది. అలానే ఇటు సైడ్కి తిప్పుకొని ఈ పక్క కూడా సేమ్ మనం ఆ విధంగా బ్రౌనిష్గా వేయించుకోవాలా. అలా వేయించితే మనకు బాగా క్రిస్పీగా వస్తుందండి. చూసారు కదండి, చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు మనం వీటిని ఆయిల్లో నుంచి తీసి ఒక ప్లేట్లో వేసుకుందాం. వీటిని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే క్రిస్పీగా చాలా రోజుల వరకు అలానే ఉంటాయండి. అలానే టేస్ట్ కూడా ఏం చేంజ్ అవ్వదు. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఒకసారి. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అలానే విషయ సూచికను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.